గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫస్ట్ క్లాస్ లో మనం మాస్ పర్సెంటేజ్ గురించి డిస్కస్ చేశాం అండ్ వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి దట్ ఇస్ మొలారిటీ గురించి మాట్లాడాం ఇట్ ఇస్ మొలారిటీ మొలారిటీ ఏంటి గురించి ఎలా చెప్తాం అంటే ఇది కూడా కాన్సంట్రేషన్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి క్వాంటిటీ అని అంటే కాన్సంట్రేషన్ పరంగా మనం ఎలా రిప్రజెంట్ చేయాలి సొల్యూషన్ అనేది కూడా దాన్ని చూస్తున్నట్లయితే మొలారిటీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ దట్ మొలారిటీ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ present in one liter of solvent or one liter of fluid one liter of solution is defined as the one liter of solution is defined as the molarity of the solution defined as the molarity of the solution ikkada ela cheptam ante the number of moles of solute present in very very important and one liter of the solution ante మన లీటర్ లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఏదైతే ఉందో దాని అమౌంట్ మనం ఏమంటాం అంటే మొలారిటీ అని చెప్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్ అనేటువంటి ఒక లీటర్ ఉందండి, ఇలా దీని వన్ లీటర్ లో మనం ఎజ్యూమ్ చేయమంటున్నాం. దీంట్లో ఎంత మనం ఎంత అయితే సొల్యూట్ అనేటువంటి యాడ్ చేస్తామో దాని యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ అండి. ఈ రేషియో ఏదైతే ఉందో దాన్నే ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ లీటర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ అమ్మ సాల్వెంట్ యొక్క సొల్యూట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ కి అండ్ సొల్యూషన్ యొక్క వాల్యూమ్ కు ఉన్నటువంటి రేషియోనే ఇండైరెక్ట్ గా మనం ఏమంటాం అంటే మొలారిటీ అని చెప్తామండి. దీన్ని మ్యాథమెటికల్ గా ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేటువంటి చూసినట్లయితే ఈ రకమైనటువంటి రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ మొలారిటీ ఈక్వల్ టు హియర్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ by volume of the solution. By volume of the solution ఈ రేషియో ఏదైతుందో దాన్ని ఏమంటాం అంటే మొలారిటీ ఆఫ్ ది సొల్యూషన్ అని చెప్తాడు. ఇక్కడ దీన్ని మ్యాథమెటికల్ గా ఎలా రిప్రజెంట్ చేయాలి అనేటువంటి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఏ రెండు విధాలుగా దీన్ని రిప్రజెంట్ చేస్తామమ్మా, ఆ రెండు విధాలు ఎలా చేస్తాం అంటే ఇట్ ఈస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఉందని పైన నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వెయిట్ బై గ్రామ్ మాత్రం వెయిట్ అండి. వెయిట్ బై గ్రామ్ మాత్రం వెయిట్ ఏంటంటే ఆ రేషియోని నెంబర్ ఆఫ్ మోల్స్ కి చెప్తాం. నెంబర్ ఆఫ్ మోల్స్ అయిపోతే ఇక్కడ ఏముంది ఇంటూ వన్ బై వాల్యూమ్ ఉందండి, దట్ ఈస్ వన్ బై బి రాస్తామమ్మ. వన్ బై బి రాస్తాం అంటే ఎప్పుడు రాస్తాం అంటే ఈ సొల్యూషన్ ఇస్ ఇన్ ద లీటర్స్, వాడు మనకి లీటర్ లో ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ప్రాబ్లమ్ లో అప్పుడు మనం ఏం వాడతాం అంటే వి కింద వాడతామండి. వన్ బై వి వాడేమంటే అర్థం ఏంటి ఇక్కడ లీటర్స్ లో ఇచ్చినట్టు. అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇచ్చినటువంటి సొల్యూషన్ 500 ml లో 300 ml లో 200 ml లో 250 ml లో మీకు ఇండికేట్ చేశారు అనుకోండి, దట్ ఫార్ములా ఈజ్ చేంజెస్ ఇన్ లైక్ దిస్. హియర్ స్మాల్ అమౌంట్ ఇది, ఇట్ ఈస్ వెయిట్ బై గ్రామ్ మార్కుల వెయిట్, ఇట్ ఇస్ సింప్లీ ఇండికేటెడ్ లైక్ దిస్. గ్రామ్ మార్కుల వెయిట్ ఇంటూ 1000/Vn, ఇట్ 1000/వాల్యూమ్. ఇదేంటంటే ఇన్ లీటర్స్ లో అయితే 100 వచ్చింది, ఇన్ ఎంఎల్ అండి మిల్లీ లీటర్స్ లో చెప్పినట్లయితే 1000/V రాస్తాను. బికాస్ ఆఫ్ ఒక లీటర్ మిల్లీ లీటర్లు ఎన్ని 1000 కాబట్టి మనకి ఈ రకంగా అవుతుంది. ఇవి మ్యాథమెటికల్ గా మనకి ఇండికేట్ చేసేటువంటి ఫార్ములాస్ అన్నమాట. దీని బేస్ అయ్యి ఏంటంటే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఈ. దీని మీద బేస్ అయ్యే మనకి 4 మార్క్స్
రెస్పాన్స్ వచ్చినటువంటి రావడం జరుగుతుంది. అది ఎలా ఉండేటటువంటి చూసినట్లయితే మనం జాత చేయాలంటే దీనికి సంబంధించి మీకు ఏం రావాలంటే లాగతం సేవ్ అవుతున్నాయి ఖచ్చితంగా వచ్చి తీరాలి. అప్పుడు మాత్రమే ఇవి మీకు ఈజీగా చేయడానికి స్కోప్ ఉంటుంది. అండి దీనికి ఏ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో చేద్దాం. అమ్మ మేము సొల్యూషన్ ప్రతి ప్రాబ్లం కూడా నోట్ చేసి నాకు పెట్టమంటే నేను లోకల్ కూడా రెస్పాండ్ అవ్వాలి. అంటే 4+2 మార్క్స్ ఉంటాయండి చాప్టర్లో. ఈజీగా వచ్చేటువంటి మార్క్స్ ఎవరైతే రెస్పాండ్ అయితే చేసుకుంటారో వాళ్ళు వస్తాయి. తర్వాత మీ ఇష్టం. ఇట్ ఈస్ ప్రాబ్లమ్ చూద్దాం. 1x1 ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది వచ్చి డెఫినేషన్ అండి. డెఫినేషన్ ఉన్నాయి ఈ ఫార్ములా. ఈ రకంగా మీ నోట్స్ నోట్ చేసుకోవాలండి. అంటే డెఫినేషన్ అనేటువంటిది ఎలాగే ఉండాలని గుర్తులేదు, కొద్దిగా వేరే వేరే ఉంటుంది. కాకపోతే ఇది మీకు సింపుల్ ప్యాటర్న్ ఉన్నటువంటి డెఫినేషన్ అండి పొలారిటీ గురించి. అందువల్ల ఇంపార్టెంట్ రాసుకోం. ఇది రాసుకున్న తర్వాత ప్రాబ్లం వచ్చు. దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ ఇట్ ఈస్ క్యాల్కులేట్ ది మొలారిటీ ఆఫ్ NaMOH. అదే క్యాల్కులేట్ మొలారిటీ ఆఫ్ ది సొల్యూషన్. If 5 grams of NaOH ఇంటూ 1000 బై D అనేది 500.
చూసినట్లయితే ఇదిగో జీరోస్ జీరోస్ క్యాన్సిల్ అయ్యింది తర్వాత ఈ 5 ఈ 5 లో క్యాన్సిల్ అయ్యింది తర్వాత ఈ జీరో ఏదైతుందో ఈ జీరో లో క్యాన్సిల్ అయ్యింది అంటే నీకు ఎంత మిగిలిందండి 1/4 మిగిలింది 1/4 అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ 0.25m 0.25m ఇది ఫస్ట్ ప్రాబ్లం అమ్మ ఈ రకంగా మనం దీనికి సంబంధించి ప్రాబ్లం చేస్తూ ఉండాలి అంటే ఇది ఫస్ట్ డే ఇది నోట్ చేసుకోండి ఫస్ట్ తర్వాత ఇంకో ప్రాబ్లం చూద్దాం ఇదే వైజ్ లో ఏమ అర్థమవుతుందా ఏం క్యాలిక్యులేట్ చేయాలి అనేటువంటి అనిపిస్తున్నట్లయితే మొలారిటీ ఫైండ్ అవుట్ చేయాలి మొలారిటీ ఫైండ్ అవుట్ చేయాలి మీకు ఏం కావాలి ఫార్ములాలో వెయిట్ గ్రామ్ మాక్లర్ వెయిట్ ఆఫ్ దట్ సొల్యూట్ కావాలి ఇక్కడ మీకు ఒకే ఒక క్వాంటిటీ కనబడుతుంది దట్ ఇస్ MMH అనేటువంటి కాంపోనెంట్ మాత్రమే కనబడుతుంది అంటే దట్ సొల్యూషన్ ఇస్ కంటైనింగ్ అదర్ కాంపోనెంట్ ఇస్ వాటర్ అండ్ ఎప్పుడైనా సరే సొల్యూషన్ చెప్తామంటే దాంట్లో అదర్ కాంపోనెంట్ ఏముంటుందో ఒకటి కనబడితే రెండోది వాటర్ కింద ఉంటుంది అనేటువంటి విషయం మీకు గుర్తుండాలి ఇది ప్రాబ్లం నోట్ చేసుకోండి అండి నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చి ఇదే రకంగా ఉంటదమ్మా ఈ యూనిట్స్ ఏదైతే ఉందో మార్చగలండి ఇది ఎలా ఈ సెకండ్ ప్రాబ్లం నోట్ చేసుకోండి ఏమన్నాడంటే క్యాలిక్యులేట్ మొమెంట్ ఆఫ్ ది సొల్యూషన్ 5 గ్రామ్స్ ఆఫ్ MMH ఇన్ 450 ml ఆఫ్ ది లిస్టిన్ ఇందాక ఎంత ఇచ్చాడు 500 ml ఇచ్చాడు ఇప్పుడు ఎంత ఇస్తున్నాడంటే 450 ml సొల్యూషన్ లో 5 గ్రామ్స్ MMH ఉన్నట్లయితే దానికి మొలారిటీ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటారు డేటా అంతా సేమేనండి ఏంటి సేమ్ వెయిట్ తెలుసు వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ ఇది ఎంత అయింది విచ్ ఇస్ చేంజెస్ ఇన్ 450 అయింది తర్వాత గ్రామ్ మాక్లర్ వెయిట్ MMH కాబట్టి మాదు మొలారిటీ కట్టాలి మొలారిటీ కట్టాలి కాబట్టి వెయిట్ ఎంత ఉంది 5 ఉంది గ్రామ్ మాక్లర్ వెయిట్ ఎంత ఉంది 40 ఉంది నీ క్యాలిక్యులేషన్ ఏదైతుంది చూద్దాం ఆ వాల్యూ అన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇది ఏమవుతుంది విచ్ ఇస్ 5/40 ఇంటూ 1000/450 అయింది ఇప్పుడు కూడా ఇది చూసినట్లయితే మనకి ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది చూసినట్లయితే ఇలా క్యాన్సిల్ అయింది తర్వాత 0 0 క్యాన్సిల్ అయింది తర్వాత 5 టేబుల్ ఇంట్లో 9 టైమ్స్ క్యాన్సిల్ అయింది తర్వాత 4 లో 2 టేబుల్ 2 టైమ్స్ ని దీంట్లో 5 టైమ్స్ క్యాన్సిల్ అయింది అంటే మనకి ఎంత వచ్చింది 5/18 వచ్చింది ఈ 5/18 ఏదైతే ఉందో దానికి లాగతం చూడాలి దీనికి లాగ్ 5 కి లాగ్ 18 ని ఆన్సర్ చూసి వేద్దాం అమ్మా లాగ్ 5 దీనికి లాగతం ఎంత 5 అంటే ఒక ప్లేస్ ఉంది కాబట్టి 1-1 అంటే 0 0.9 లాగతంలో మనకి ఇక్కడ చేసినప్పుడు ఎలా చేయాలంటే అమ్మా ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి ఒకటే ఉంది కాబట్టి 1-1 చేయాలి 1-1 అంటే ఆ ప్లేస్ లో నుంచి ఒకటి తీసే అంటే ఎంత అవుతుంది 0.0 అవుతుంది అప్పుడు లాగ్ 5 చూడటం అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ మనకి లాగతం టేబుల్ అనేటువంటిది 10 నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇది ఎంత చూడాలంటే ఎప్పుడైతే నువ్వు 0 పెట్టుకున్నావో ఇది 50 కింద కౌంట్ అయ్యింది అంటే లాగ్ 50 చూడాలి లాగ్ 50 కి లాగతం ఎంత ఉంటుందో చూద్దాం ఇట్ ఇస్ 6990 6990 అనేటువంటిది ఇదని లాగ్ 5 అయింది నెక్స్ట్ లాగ్ 18 లాగ్ 18 లాగ్ 18 అంటే రెండు ప్లేస్ ఉన్నాయి కాబట్టి తగ్గితే 1 అని పెడదాం 1 అనేటువంటి పెట్టాం అనేటువంటి తెలుస్తుంది కదండి రెండు ప్లేసులు ఉన్నాయి రెండు ప్లేసులు ఉంటే ఒకటి తగ్గిస్తున్నట్లయితే ఒకటి 1 అవుతుంది దీనికి ఎంత చూడాలి 18 ఎంత లాగతం చూద్దాం ఇట్ ఈస్ 2553 అండి 2553 ఈ రెండు ఫామ్ ఆఫ్ ఏబి కాబట్టి తీసేయలేము ఇది 0 అంటే 10 అండి 10 3 తీసినట్లయితే 7 అయింది ఇది 8 ఉంటుంది 8 3 తీస్తే 5 తీస్తే 3 ఉంటుంది ఇక్కడ 6 ఉంటుంది 6 లో నుంచి 5 తీసినట్లయితే 4 అండ్ 6 లో నుంచి 2 తీసినట్లయితే ఇది ఎంత అవుతుంది 4 అవుతుంది తర్వాత 0 లో నుంచి 1 తీయలేము 0 లో నుంచి 1 తీయమంటే 0-1 అంటే -1 అవుతుంది ఇందాక లాగేద్దాం ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ అస్ 1 బార్ ఏమో చదవాలనుకుందండి 1 బార్ అని చెప్పాలి
ఇప్పుడు లాగేదాం ఎక్కడ చూడాలి అంటే యాంటీ లాగ్ ఆఫ్ డబుల్ వన్ ఫోర్ త్రీ సెవెన్ చూడాలి అంటే నలభై నాలుగులో మూడు చూసి మీ డిఫరెన్స్ ఏడు కలపాలి ఇది ఎంత ఉంటుందని ఏంటంటే చూసినప్పుడు ఇట్ ఈస్ యాంటీ లాగ్ ఆఫ్ 44/3 44 లో 3 చూస్తున్నట్లయితే ఇట్ ఈస్ 2773n మీన్ డిఫరెన్స్ ఎంత 7 ఉంది ఇది ఎలా చూడాలి 44 అండర్ 3 చూసి మీన్ డిఫరెన్స్ 7 చూడాలి చూసినట్లయితే 2 డబుల్ 7 లేదు 7 చూసినట్లయితే 4 ఉందమ్మ యాడ్ చేసినట్లయితే 2777 అయింది ఇప్పుడు ఇక్కడ ఇది మెయిన్ 1 బార్ ఉంది మైనస్ 1 దానికి 1 కలపలేను 1 మైనస్ మైనస్ 1 ప్లస్ 1 అంటే 0 అంటే ఎక్కడ ఏం చేయాలి 0 అని పెట్టాలి ఏమని పెట్టాలి 0 అంటే మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏదైతుందో ఖచ్చితంగా పైన ఎక్కువ 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఏమవుతుంది 0 మీద వస్తుంది ఇట్ ఈస్ 0.27788 సరే 7 వచ్చింది పాయింట్ తర్వాత మనకి ఏ మూడు స్థానాలు సరిపోతాయండి 278 కింద రాసుకుంటే సరిపోతుంది ఇది సెకండ్ ప్రాబ్లం అండి ఈ ప్రాబ్లం ఏదైతుంది ఇది కూడా నోట్ చేసుకుంటుంది అర్థమవుతుందా మనకు తెలిసినట్లయితే ఈజీగా ఉంటుంది లాగతం వాల్యూలు ఏవైతున్నాయి ఖచ్చితంగా రైట్ సైడ్ నేర్చుకోవాలి మీకు ఎవరన్నా లాగతాం ఇంటి దగ్గర ఉందో లేదా ప్రాబ్లంగా ఉందంటే ఒక రోజు కాలేజీకి వస్తే నష్టమే లేదు వచ్చి నేర్చుకునేలా అనేటువంటి శుభం ఎందుకంటే ఇది మీకు 4+2 మార్క్స్ అనేటువంటి ఖచ్చితంగా వస్తాయి అన్ని కూడా ప్రాబ్లమ్సే అన్ని కూడా అదే రిలేటెడ్ టు లాగతమే ఎలా చేయాలనేటువంటి ఐడియా మీకు అర్థం కాకపోతే నాకు ఇక్కడ కాలేజీకి వచ్చి మీరు నేర్చుకుంటుంటే అయితే ఈజీగా స్ట్రైక్ అవుతుంది మర్చిపోకండి ఇది సెకండ్ ప్రాబ్లం నోట్ చేయండి ఇక్కడ ఒక విషయం ఏంటంటే మొలారిటీకి మోల్స్ యూనిట్స్ వచ్చి ఎంఎన్ ఇది మాత్రం మర్చిపోండి నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం అండి ఇప్పుడు డైరెక్ట్ ఏంటంటే ఇందాక నుంచి మొలారిటీ ఫైండ్ అవుట్ చేసాం కదా ఇప్పుడు ఏంటంటే క్యాలిక్యులేట్ ది అమౌంట్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్ రిక్వైర్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ 250 ml ఆఫ్ 1.015 మోలార్ ఇథనాల్ అని చెప్తున్నాడు అంటే 0.15 మోలార్ ఇథనాల్ సొల్యూషన్ ఉంది ఎంత వాల్యూమ్ ఉంది 250 ml సొల్యూషన్ తయారు చేయాలి అంటే ఎంత అమౌంట్లో నీకు బెంజోయిక్ యాసిడ్ కావాలి అని అడుగుతున్నాడు అండి ఫస్ట్ మనం ప్రాబ్లం ఏదైతుందో దాన్ని స్టడీగా చూసినట్లయితే ఇక్కడ రెండు కాంపోనెంట్స్ ఉన్నాయండి వన్ ఈజ్ బెంజోయిక్ యాసిడ్ అదర్ వన్ ఈజ్ ఇథనాల్ అండ్ బెంజోయిక్ యాసిడ్ అనేటువంటిది ఏదైతుందో విచ్ ఈజ్ ఏ సాలిడ్ సబ్స్టెన్స్ విచ్ యాక్ట్ యాజ్ సొల్యూట్ బెంజోయిక్ యాసిడ్ అనేటువంటి దాన్ని ఏం చేస్తున్నావు అంటే ఇథనాల్ లో కలుపుతున్నావు ఎంత అమౌంట్ లో కలిపితే నీకు 250 ml సొల్యూషన్ ఎంత మోలార్తో వస్తుంది అని అడుగుతాడండి దీన్ని ఫైండ్అవుట్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసుకుంటాం అబ్బా గివెన్ దట్ గివెన్ ఏమి ఇచ్చారు మనకి వాల్యూమ్ ఇచ్చారు అండ్ మాస్ ఇచ్చారు పొలారిటీ ఇచ్చారు గివెన్ వాల్యూమ్ ఆఫ్ ది సొల్యూషన్ ఈక్వల్ టు వాల్యూమ్ ఎంత ఇచ్చారు 250 ml అండ్ ఇంకేముంది మొలారిటీ ఆఫ్ ది సొల్యూషన్ కూడా ఇచ్చారండి మొలారిటీ ఆఫ్ ది సొల్యూషన్ ఎంత ఉంది విచ్ ఈస్ 0.15 ml దేనికంటే మనం దాన్ని నీకు బెంజోయిక్ యాసిడ్ కావాలి కాబట్టి దాని యొక్క గ్రామ్ మోలార్ వెయిట్ కూడా మనకు తెలిసి ఉండలేదు ఫోర్ గ్రామ్ మోలార్ వెయిట్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్ ఇట్ ఈస్ ఫార్ములా ఇస్ C6H5 COOH ఇది ఎలా ఉంటుందంటే స్ట్రక్చర్ మనకు తెలిసిందే కదా దట్ ఈస్ నథింగ్ బట్ బెంజీన్ రింగ్ ఉండి దాని నెట్ మీద ఏముంటదమ్మా COOH ఉంటుంది ఇక్కడ హైడ్రోజన్ ప్లేస్ లో COOH పెట్టచ్చు అయింది కాబట్టి ఇలా ఉంది దీన్ని కట్టడానికి ముందు ఏం చేయాలి అంటే దాంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయాలి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ దే ఆర్ 6+1 7 ఉన్నాయి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 7 × C+ హైడ్రోజన్స్ ఇక్కడ 5 ఇక్కడ 1 అంటే ఏంటి 6 × H+ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి 2 × O ఇప్పుడు ఈ వీడియో యొక్క ఎడామిక్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి అడగదు
అటామిక్ వెయిట్ కట్టాలండి ఎన్నట్లయితే సి అంటే కార్బన్ కాబట్టి 12 అండి ఇట్ ఇస్ 7 ఇంటూ 12 ప్లస్ 6 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ ఆక్సిజన్ అంటే 8 కాబట్టి దాన్ని డబుల్ చేస్తే 16 అండి అమ్మా ఇది ఎంత వచ్చింది 84 ప్లస్ 6 ప్లస్ 32 వచ్చింది అంటే ఇది అంత కూడితే 90 అమ్మనే ఉంటుంది ఏంటంటే 122 గ్రామ్ మోల్ ఇన్వర్స్ అండ్ యూనిట్స్ యూనిట్స్ మాత్రం మర్చిపోకూడదు గ్రామ్ మోల్ ఇన్వర్స్ వచ్చింది ఇప్పుడు మనకి మాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మొలారిటీ ఏదైతుందో దాని ఫార్ములా ఏంటి ఇట్ ఇస్ మొలారిటీ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మోలార్ వెయిట్ ఇంటూ 1 బై v ఎప్పుడు లీటర్స్ ఇచ్చినట్లయితే 1 బై v మరి ఇక్కడ ఎంత ఉంది 250 కాబట్టి 1000 బై వీ రాస్తున్నాయండి మొలారిటీ ఇచ్చారు అమ్మా ఎంత ఇచ్చారు విచ్ ఇస్ 0.15 ఉంది వెయిట్ ఎంత కనుక్కో వెయిట్ బై గ్రామ్ మాస్ల వెయిట్ ఎంత 122 వచ్చింది ఇంటూ 1000 బై వీ అంటే వాల్యూమ్ ఎంత ఇచ్చారు 250 అండ్ యాక్చువల్ గా క్యాన్సిల్ చేయొచ్చింది క్యాన్సిల్ చేయట్లేదు మొత్తం మనం వెయిట్ కావాలి కదా దాన్ని తీసుకెళ్ళిపోయిన తర్వాత క్యాన్సిల్ చేస్తాను Therefore, the mentioning here in the weight equal to is can the here in the name five point. But in can the answer that simple equal and the here is four times a. If four lo two times the here two times ni the here 61 times a. Can the million the here other word matter na million other word to that multiply jay hai to. Jaise matlab like the 0.15 into 2 sorry 61 by 2 million then. 0.15 లాగ్ 915 చూడండి కచ్చితంగా ఎక్కువ ఉంటది కదా ఫ్రాక్షన్ వన్ కంటే ఎక్కువ ఉంటది ఎందుకంటే పై బై ఎక్కువ ఉంది తక్కువ ఉంది కాబట్టి విచ్ ఇస్ లాగ్ 915 అంటే ఇది లాగ్ అంటే ఎలా చూడాలి 90 ఒకటి ఇది చూడాలి చూద్దాం లాగ్ 915 which is 9614 ఇక్కడ చూసినట్లయితే 3 ఉన్నాయి కాబట్టి 2.ని పెట్టుకొని 9614 తర్వాత ఇదంత ఉంది log 200 200 అంటే 2.ని తీసుకొని 3010 అని మనకు తెలుస్తుంది తీసేయండి ఇదో 4 ఇదో 0 ఇదో 6 ఇదో 6 ఇదో 0 వచ్చింది దట్ ఇస్ యాంటీ లాగ్ దేని చూడాలి 6604 అంటే 66 లో 0 చూసి మీన్ డిఫరెన్స్ 4 ఎంత చూడాలి యాంటీ లాగ్ లో చూడాలి యాంటీ లాగ్ లో చూద్దాం 66 లో 4 ఇట్ ఇస్ నథింగ్ బట్ 66 లో 0 చూసి 4 కలపాలండి అంటే 4571 వచ్చింది ఇది ఎంత అంటే 4571 మెయిన్ డిఫరెన్స్ 4 కి 400 వాల్యూ దీనిలో అంటే అంత 4575 వచ్చిందండి ఇప్పుడు ఇది 0.8 అన్నది కాబట్టి 0.8 కలిపితే 1 అంటే ఒక స్థానం తర్వాత పెట్టాలి అంటే అంత ఇట్ ఇస్ 4.575 వచ్చిందమ్మ దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి వెయిట్ కాబట్టి యూనిట్స్ ఏంటి ఇట్ ఇస్ గ్రామ్స్ అండి అండి ఈ ప్రాబ్లం కూడా నోట్ చేయండి మీకు నేను ప్రాబ్లం వేస్తాను అది మీరు నేను ఫోటో పెడతానండి దానికి ఆన్సర్ చేసి మీరు నాకు పెట్టాలి ఖచ్చితంగా అండి చూడండి